హలో ఫ్రెండ్స్, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 2వ దఫ నోటిఫికేషన్ వెలువడింది కదా. సో ఇందులో భాగంగా విడుదలైన వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాము. సో ఈ కేటగిరీకి సంబంధించి మనకు మొత్తం 844 పోస్టులు ఉన్నాయి. సో జిల్లాల వారీగా ఖాళీలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఈ పోస్టుకు అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. మీకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 11 జనవరి నుంచి 31 జనవరి వరకు టైం ఉంది. అలాగే అప్లై చేసుకోవడానికి ముందు మీరు ఓటీపీఆర్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గతంలో అప్లై చేసి ఉంటే అవే డీటెయిల్స్ సరిపోతాయి. మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా పర్గాట్ పాస్వర్డ్ని యూజ్ చేసి మీరు రికవర్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాల వారీగా ఖాళీలు అనేవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఒక టేబుల్ ఇచ్చారు. సో ఇందులో మొత్తం అన్ని జిల్లాలకు కలిపి 844 పోస్టులు అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎల్ఏఏ ఆర్ బీఆర్క్ ఆర్ బీ ప్లానింగ్. సో వీటిల్లో పాలిటెక్నిక్ చేసి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. సో అండ్ అబౌ అనేది కూడా మనకు మెన్షన్ చేశారు. సో ఇంకా క్యాస్ట్ రిజర్వేషన్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ ఇందులో మనకు వర్తిస్తాయి అన్నమాట. సో లోకల్ వాళ్ళకి 80% జాబ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. రిమైనింగ్ 20% వచ్చేసి నాన్ లోకల్ వాళ్ళకు ప్రిఫర్ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు మొత్తం 13 జిల్లాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు రెండు 200 రూపీస్ మొత్తం కలిపి 400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నాన్ ఓసీ వాళ్ళంతా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్సర్వీస్మెన్ వీళ్ళందరికీ 200 రూపీస్ జస్ట్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే చాలన్నమాట. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా అవన్నీ మనం కింద చూడొచ్చు. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ 3 మీకు అందుబాటులో ఉన్న డిస్ట్రిక్ట్స్ అనేవి మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు గతంలో ఎక్కడైనా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కదా దానికి వెయిటేజ్ మార్క్స్ వెయిటేజ్ 10% ఇస్తారన్నమాట. సో ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్ట్కి వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ టాపిక్స్ జనరల్ స్టడీస్ వాటికి సంబంధించిన టాపిక్స్ ఇచ్చారు. అలాగే పార్ట్ బి మీ సబ్జెక్టుకు సంబంధించి మనకు టాపిక్స్ అనేవి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ టాపిక్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మార్చి తర్వాత కానీ మార్చిలో కానీ కండక్ట్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వార్డ్ ప్లానింగ్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో నోటిఫికేషన్స్ కోసం వెంటనే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.